పాఠశాలలో ఏమేం ఉంటాయి జనరల్ గా బోర్డు ఉంటది బెంచీలు ఉంటాయి బెల్లు కుర్చీలు చాక్ పీస్లు డస్టర్ ఇవే కదా ఉండేది కానీ ఇక్కడ స్పెషల్ గా ఏమో ఉన్నాయట మరవేందో తెలుసుకుందామా యాంకర్ అమ్మ చెప్పినవి మాత్రమే కాకుండా ఈ స్కూల్లో ఇంకేమేం తిరుగుతున్నాయో ఈ చెల్ల చెప్తున్నది వినండి రాత్రిలో ఎలుక కూడా తిరుగుతాయి అప్పుడు పాములు కూడా కనిపిస్తాయి అది మ్యాటర్ సమజైంది కదా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలల పిలగాళ్ళే కాదు ఎలుకలు పాములు కూడా ఉంటున్నాయట ఉన్నాయి ఉత్తగా ఉంటాయా మరి రాత్రి పిలగాలు వండుకున్నాక అవి మేలుకుంటున్నాయట పాపం ఆరుగురు పిలగాలను కొరికితే హాస్పిటల్‌కు తీసుకుపోయి చికిత్స చేయించిండ్రు ఇప్పుడు టీచర్లు మరి ఈ సార్ని అడుగుదాం ఏంది సార్ ఏం చర్యలు తీసుకుంటలేరా దీని గురించి ర్యాట్ ప్యాడ్లు కూడా పెట్టాం ర్యాట్ ప్యాడ్లు తర్వాత గమ్ము ఉంటది కదా ర్యాట్ గమ్ము కూడా పెట్టాము తర్వాత బోన్లు కూడా తెచ్చాము కానీ అవి కొన్నే పడుతున్నాయి ఆయన మళ్ళీ వస్తున్నాయి అచ్చా పడుతున్నాయి మళ్ళీ వస్తున్నాయా మరి పడ్డాయి పడ్డట్టు వాటికవే గోడని కోదులుతున్నట్టున్నారు ఇట్లా కాదని ఎలుకలు పట్టేటోళ్ళని పిలిపిస్తే పిల్లగాళ్ళు బడికి ఆబ్సెంట్ అయినట్టు వాళ్ళు వచ్చిన టైంలో ఒక్క ఎలుక కూడా కనిపించలేదట నైట్ డ్యూటీ చేసినట్టు రాత్రిపూటనే వస్తున్నాయట ఎలుకలు చేయంగా పాపం నిద్రపోదామంటేనే భయం అవుతున్నదట అంటే పిల్లగాళ్లకు అమ్మ తెలంగాణ చదువుల మంత్రి సబితా మేడము ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చినా ఇట్లాంటి సౌలతులు సరిగలేవని ఫుడ్ సరిగలేదని ఇంకోటి ఇంకెన్నడ పట్టించుకుంటారు మేడం మీరు ఇక మంచిగా చదువుకుంటున్నారు మా వాళ్ళని నిమ్మలంగా ఉండేది పోయి ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో అని పరిశాన్ అవుతున్నారట పిల్లల తల్లిదండ్రులు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అమ్మ మీకు పుణ్యం ఉంటుంది కానీ మరి నివారణ చర్యలు ఏమన్నా చేస్తారో లేకుంటే ఎలుకలన్నప్పుడు కొరకాయ ఆనండి అని కొట్టిపడేస్తారో కదా